చిత్తూరు జిల్లా రామసముద్ర మండలం కేంద్రంలో లాభాల బాటలో నడుస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందామని ఏఐఎస్ఎఫ్ మదనపల్లి డివిజన్ అధ్యక్షులు నవీన్ అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రామసముద్రం అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం కాకుండా ఏఐఎస్ఎఫ్ గా పోరాడతా అన్నారు. राष्ट्र समिति పిలుపులో భాగంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రామసముద్రం పట్టణంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఏఐఎస్ఎఫ్ గా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమైంది. ఈ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలు ఏఐఎస్ మొత్తం ప్రజా సంఘాలు అన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అఖిల భారత విద్యార్థి సమైక్య మదనపల్లి ఏఐఎస్ఎఫ్ డివిజన్ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాం.